జిల్లాల వ్యాప్తంగా నిర్వహించే బీసీల ధర్మ పోరాట దీక్ష మద్దతుగా జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కొండా యాదగిరిగౌడ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బీసీ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలని, అలాగే బీసీల చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని, తొలగించిన 7561 మంది గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు యాదగిరి వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు పల్లం సత్తన్న మాట్లాడుతూ, బీసీ పెండింగ్ రుణాలు మంజూరు చేయాలని, కృష్ణన్న చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు జిల్లా తరపున మా మద్దతు ఉంటుందని, కృష్ణన్న ఏ పిలుపునిచ్చినా మేము ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ యువజన ఉపాధ్యక్షులు శీలం స్వామి, ముస్తాబాద్ మండల అధ్యక్షులు కదిరిస్వామి, జింకా ఎల్లం బాలరాజు గౌడ్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన వారే ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని మేము జాతీయ బీసీ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ, బీసీలకు 10 లక్షల బీసీ బంద్ ప్రకటించే వరకు జాతీయ బీసీ సంఘం తరఫున మేము ఖచ్చితంగా పోరాటం, కృష్ణన్న ఏ పోరాటం ఇచ్చినా ఆ పోరాటానికి మేము సిద్ధంగా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి ఖచ్చితంగా దీనికి సహకరించిన వీరందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఈరోజు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడము దేని గురించి అంటే, జాతీయ బీసీ జాతీయ సంక్షేమ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న ఇందిరా పార్కులో ధర్మ పోరాట దీక్ష చేస్తున్నాడు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ 50% రిజర్వేషన్ కల్పించాలని, మరియు కేసీఆర్ గారు సీఎం దళిత బంధు పెట్టినాడు, దానికి అందరం సహకరిస్తారు, అందరూ స్వాగతిస్తారు దాన్ని. అలాగే బీసీ బంధు కూడా పెట్టి బీసీలు కూడా చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, మాకు ఈ బీసీ బంధు ప్రకటించే వరకు మేము కూడా పోరాటం ధర్మ పోరాటాలు చేస్తూ ఉంటాము. అలాగే ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు ఏ పోరాటానికైనా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ముందుండి ఏ కార్యక్రమం అయినా చేయడానికి మేమందరం ముందుకు పోతాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ జై బీసీ.